ఆకాశవాణి కతింద పిల్లల కోసం ఇవాళటి కార్యక్రమంలో పుప్పు జాన్ కథలు సంపుటి నుంచి తైమూర్ రాజు చీమా చార్ కసరత్ కే ఇన్సాన్ బిస్మిల్లా ఇర్ రహమాన్ కథలు ప్రసారం అవుతాయి రచన మహమ్మద్ ఖదీర్ బాబు కథలు చెబుతున్నది తైమూరు మహారాజుకి కాస్త కాలు కుంటి మనిషి కొంచెం భయస్థుడు కూడా ఒకసారి శత్రుదేశం రాజు పెద్ద పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చేసరికి తైమూరు రాజు భయపడిపోయి మహలు వదిలి దూరంగా కొండల్లోకి పారిపోయాడు అక్కడ ఒక గుహలో తలదాచుకున్నాడు శత్రువు చాలా బలవంతుడు నేను వాణ్ణి చంపలేను ఇంకా నా పని ఇంతే అని కుమిలిపోతున్న ఆయనకు దూరంగా ఒక చీమ కనిపించింది అది సూదిమునంత ఉంది అయితే దానికంటే పదింతలున్న గింజను వీపున వేసుకుని రాయెక్కే ప్రయత్నం చేస్తావుంది అది చూసి నోరు తెరిచాడు తైమూర్రాజు ఇదింత చిన్నదిగా ఉంది చిక్కుడు గింజను మోసేది నిజమేనా అని చూస్తా ఉన్నాడు చీమ అష్ట కష్టాలు పడి కొంచెం దూరం ఎక్కి ఇంకా ఎక్కలేక దబదబమని కిందకు జారిపోయింది చిక్కుడు గింజ కూడా దొర్లిపోయింది నేను ముందే అనుకోలా అసాధ్యం అనుకున్నాడు రాజు చీమ మళ్లీ గింజను వెతుక్కొని దానిని వీపు మీద వేసుకుని మళ్లీ రాయి ఎక్కడం మొదలుపెట్టింది తైమూరు రాజు నోరెళ్లబెట్టుకుని చూస్తున్నాడు అది ఈసారి సగానికంటే ఎక్కువ దూరం ఎక్కి ఆ తర్వాత పట్టుతప్పి జర్రున కిందకు జారిపోయింది చెప్పాగదా నీ వల్ల కాదు అనుకున్నాడు తైమూరు రాజు చీమ మళ్లీ బయలుదేరింది గింజను తీసుకుని ఈసారి అది జారలేదు నానా అవస్థలు పడి నానా నానాశక్తులు కూడదీసుకుని గింజతో పాటుగా రాయి ఎక్కేసింది తైమూరు రాజుకు కళ్ళు తెరుచుకున్నాయి సూదిమొనంత ఉన్న చీమకే అంత పట్టుదల ఉంటే చెట్టంత మనిషిని నాకెంత పట్టుదల ఉండాలి ధైర్యం సాహసం పట్టుదల ఉంటే మనకంటే పదింతల బలవంతుడినైనా మట్టికరిపించవచ్చు అనుకుని నుంచి బయటపడి నేరుగా మహలుకెళ్ళి అతి తక్కువ మంది సైన్యంతోనే శత్రువుని ఎదిరించి గెలుపుని చేచిక్కించుకున్నాడు ఆ తర్వాత ఆయన వంశంలోనే అక్బరు వంటి మహాచక్రవర్తులు షాజహాన్ వంటి కళాపోషకులు ఉద్భవించారు ఈ కథ చరిత్ర పుస్తకాల్లో కూడా ఎక్కి ఉంది ఇప్పటిదాకా మీరు రాజు కదా ఇప్పుడు చార్ కే ఇన్సాన్ మనుషుల తత్వం నాలుగు రకాలు ఒకడు పాపం పేదోడు వాడు ఒక ఉన్నోడి దగ్గర రెండు రూపాయలు అప్పు చేశాడు చెప్పిన టైముకి తీర్చేసేవాడేగాని ఎందుకనో తీర్చలేకపోయాడు అందుకని ఉన్నోడి దగ్గరికి వెళ్ళి భాయ్సాబ్ చేతికి డబ్బు అందలేదు అందిన వెంటనే తీర్చేస్తాను మన్నించండి అని చెప్పాడు అందుకు ఉన్నోడికి కోపమొచ్చి టపటపమని నాలుగు దెబ్బలు కొట్టేశాడు పేదోణ్ణి పేదోడి కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి చెంప మీద చెయ్యి ఆనించుకుని ఏడ్చుకుంటూ నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అని బయలుదేరాడు దారిన పోతున్న ఒకణ్ణి ఆపి నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అని అన్నాడు వాడు వినలేదు ఆగలేదు పో పోరా నువ్వేదో పుల్లపెట్టకపోతే ఎవరైనా ఉత్తపుణ్యానికి ఎందుకు కొడతారు పో పో అని వెళ్ళిపోయాడు పేదోడు ఏడుపు ఆపలేదు దారిన పోతున్న వాణ్ణి ఆపి నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అన్నాడు వాడు ఆగి అంతా విని పోనీలే బాధపడకు ఏం చేస్తాం జరిగిందేదో జరిగిపోయింది ఊరుకో అని సానుభూతి పలికి వెళ్ళిపోయాడు పేదోడు ఏడుపు ఆపలేదు దారిన పోతున్న మూడోవాణ్ణి ఆపి నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అన్నాడు వాడు ఆగి అంతా విని పోనీలే బాధపడకు ఇదిగో ఈ రెండు రూపాయలు తీసుకుని వెళ్ళి నీ అప్పు తీర్చేసుకో నేను చెయ్యదగ్గ సాయం ఇదే అని రెండు రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు అయినప్పటికీ పేదోడు ఏడుపు ఆపలేదు దారిన పోతున్న నాలుగో వాణ్ణి ఆపి నన్ను కొట్టాడు నన్ను కొట్టాడు అన్నాడు వాడు ఆగి ఎవర్రావాడు ఎందుకు కొట్టాడు అని అడిగి సంగతి తెలుసుకొని ఆ అట్టెట్ట కొడతాడు బాగీ తీర్చకపోతే కొట్టేడవేనా అని పేదోడి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి ఉన్నోన్ని పట్టుకుని పటపటపటమని నాలుగు బాది రెండు రూపాయలు వాడి ముఖాన కొట్టి చెల్లుకు చెల్లు ఇది న్యాయం అన్నాడు అప్పుడు గాని పేదోడి ఏడుపు ఆగలేదు ఇప్పటిదాకా మీరు చార్ కసరత్కే ఇన్సాన్ కదా ఇప్పుడు బిస్మిల్లా బాగా శాస్త్రాలు చదువుకున్న అల్లా గొప్పతనం తెలిసిన ఖురాన్ కంఠోపాఠం వచ్చిన ఒక ముల్లాగారు ఒకసారి ఒక ఊరి నుంచి మరొక ఊరికి పోతున్నారు మధ్యలో వాగు అడ్డం వచ్చింది అది పోటులో ఉంది వెంటనే ముల్లాగారు తన చేతిలో ఉన్న పెద్ద పెద్ద పుస్తకాలు గ్రంథాలు అన్నీ కింద పెట్టి ఒడ్డున కూర్చున్నారు ఆ తర్వాత లెక్కలు మొదలుపెట్టారు ఇప్పుడు టైము ఇంత అయ్యింది ఈ టైములో ఈ వాగు ఇంత పోటులో ఉంది ఇంత పోటులో ఉంది అంటే ఇందులో ఇంత ఎత్తుకు నీళ్లు ప్రవహిస్తూ ఉండొచ్చు ఇంత ఎత్తుకు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయంటే ఈ వరవడి తగ్గడానికి ఇంత టైము పడుతుంది ఇంత టైము పట్టాక వాగులోని నీళ్లు ఇంత మట్టానికి కిందకు దిగుతాయి ఇంత మట్టానికి దిగాక నేను అడుగు పెడితే అవి ఖచ్చితంగా నా మోకాళ్ళ దాకా వస్తాయి అంత దాకా ఆగాలంటే ఇంకా నేను రెండు గంటల ముప్పై రెండు నిమిషాలు ఇక్కడే వేచి ఉండక తప్పదు అనుకొని ఈ లోపన టైం ఎందుకు వృధా చెయ్యాలి అని ఏదో పుస్తకం తీసి చదువుతూ కూర్చున్నారు ఈలోపు ఒక పల్లెటూరివాడు కట్టెల మోపును ఎత్తుకుని అక్కడకు వచ్చాడు వాడు ఒడ్డు దగ్గర ఆగి వాగు దాటబోతుంటే ముల్లాగారు వాణ్ణి ఆపారు ఈ పిచ్చివాడా ఇప్పుడు వాగు మంచి పోటులో ఉంది దీనిలో ఇప్పుడు ఇన్ని అడుగుల నీరు పారుతూ ఉంది ఇది తగ్గాలంటే ఇన్ని గంటల ఇన్ని నిమిషాలు పడుతుంది అవన్నీ నీకు తెలియవు తెలియవుగాని ఆగు లేకుంటే ప్రాణాలు పోగొట్టుకుంటావు అన్నారు వాడితో అదేంది సామి కొత్తగా చెబుతారు నేను రోజుకు రెండుసార్లు ఈ వాగు దాటుతాను ఈ పోటు ఏమిటో ఆ పాటు ఏమిటో నాకు తెలియదు సాహెబ్ అన్నాడు పల్లెటూరివాడు అవునా మరి రోజూ ఎట్లా దాటుతున్నావయ్యా అని ఆశ్చర్యపోయారు ముల్లాగారు ఇదిగో ఇట్లా అని పెద్దగా బిస్మిల్లా ఇర్ రహమాని రహీం అని జపించి చకచక అవతలికి వెళ్ళిపోయాడు ముల్లాగారి ఆశ్చర్యానికి అవధులు లేవు ఓయ్ పల్లెటూరివాడా నీకు నాకంటే ఎక్కువ శాస్త్రాలు తెలిసినట్టున్నాయే అన్నాడు పెద్దగా కాదండి నాకేమీ తెలియదు నాకు నమాజు గాని ఖురాను గాని ఏమీ తెలియవు నాకు తెలిసిందల్లా బిస్మిల్లా ఇర్ రహీం ఇదొ ఒక్కటేనండి నిజానికి దీని అర్థం కూడా నాకు తెలియదు తమరే మళ్ళీ ఎప్పుడైనా చెప్పాలి అనేసి వెళ్ళిపోయాడు వాడు శాస్త్రాలు తెలిసిన ముల్లాగారు ఏం చెయ్యాలో తోచక అట్లాగే గట్టున కూలబడ్డారు ఇప్పటిదాకా మీరు బిస్మిల్లా దామెర పద్మారెడ్డి రచన మహమ్మద్ ఖదీర్ బాబు ఇది ఇయలటి కథిందాం కార్యక్రమం